జనాబ్ పొలం మంచింది కానీ ఎకరానికి 50-60 బత్తలు వెళ్తాయిగా. ఈ మూర అది పండేదాకా తెలియదు. పొలం అయితే మంచిగా పెరిగింది, సూత్తి వెళ్ళటట్లే ఉన్నాయి. ఇప్పుడు దాకా మంచిగా కాపాడుకొస్తున్నారా? నువ్వు అన్నట్టుగా మంచిగా పండితే మంచిదేరా? వెళ్తా జనాబ్, అందరి పొలం కన్నా నీ పొలమే జోరున్నది. కానీ ఈసారన్నా వినేవాడు పండకి ఇంటికి వస్తాడానే. ఇప్పుడు ఫోన్ చేసినా ఏదో ఒక సాకు చెప్తారా, ఆ పని ఉంది ఈ పని ఉందని. ఈసారైనా ఫోన్ చేసి అడుగుతా ఈ పండుగ కత్తడా రావా అని. వాడు మస్తు బిజీ అండి జనాబు, మిమ్మల్ని మమ్మల్ని మొత్తం ఊరినే మర్చిండే, బాగా సంపాదిస్తాడు. కన్నోళ్ళను సొంత ఊరిని విడిచి ఎంత సంపాదించినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే కదరా. నిజమే కానీ పట్నం మీద అందరికి ఇవన్నీ గుర్తొస్తాయి అని జనాబు. ఇక పని కోసం పట్నం మీద వాళ్ళకు మనం పరాయోళ్ళమే అవుతావురా. లోకం గట్టనే ఉంది కానీ పొలం కరెంట్ పెట్టేస్తా. సరే పోయారా వెంకటేష్? నాకు కూడా ఫోన్ చేసిండే, నేను కూడా లిఫ్ట్ చేయాలి. ఏదైనా అర్జెంట్ అయి ఉంటుందా మరి? ఏం లేదే, ఊకి ఇంటికి రా ఫోన్ చేసి అనుకోండు. ఎందుకంటే ఇంటికి ఆడేం పని పాడైందట పోవడానికి? ఏదో ఆయన పాలన కొట్టుకొని రమ్మంటుండే. పోతాను పో, నేనైతే రా ఊరికి. నేనే పోను, నువ్వెందుకు అత్తవే? ఇంకా పోవడు పోకపోవడు నీ ఇంట, మదర నాదే ఉన్నది. ఈ ఆడవాళ్ళకి ముగ్గు అయినా కోపం ఉంటుంది. పండగ ఏమో దగ్గరికి రాబట్టి ఉన్న ఒక పోరడేమో పోయి పట్టణం ఉండబట్టి ఉన్న నన్ను ఒకటి చూసుకుంటాడు ఎట్లా? ఈ పండుగ ఎట్లా? ఏం కథడి పండి ఏం చెప్తుండు ఏం ఆడు? ఫోన్ చేద్దాం ఒకసారి. హలో, చెప్పినానా? ఏం చెప్తున్నావురా బిడ్డ, ఈ పండుగ అత్తవారా వా ఇంటికి? ఇక్కడ చాలా బిజీగా ఉన్నానా, అస్తనో రానో తెలియదు. అదేంద్రా గట్ల అంటున్నావు? పండుగకు ఎక్కడెక్కడో ఇంటికి వస్తారు, నువ్వు ఎన్ని రోజులు అయింది ఇంటికి రాక? నానా జాబ్ అట్లాంటిది, ఇక్కడ నాకు చాలా పనులు ఉంటాయి. పండుగలకు పబ్బాలకు ఒకటి రెండు సెలవులు ఇస్తారు, ఆ సెలవులు రావడానికి పోవడానికే సరిపోతాయి. ఎప్పుడైనా గివ్వే మాటలు చెప్తావు, నాకన్నా ఎక్కువ పనులు ఉంటాయారా నీకు? పొలం దున్ని పంటలు పండించే మీకేం తెలిసినానా మా కష్టాలు? మా లెక్క మీరేమో ఎండలో పని చేస్తున్నారా, ఏసీలో కూర్చొని పని చేసినా? నానా మీ లెక్క ఎండలో కష్టపడి ఇంటికి వచ్చి అయినా పడుకోవచ్చు, కానీ నేను చేసేది ఏసీ రూమ్లో అయినా ఇంటికి వచ్చి పడుకునేదాకా పనే ఉంటుంది. ఒక్కొక్కసారి పడుకునే టైం కూడా దొరకదు. నీ కొలువు ఏందో నీ పని ఏందో నాకు తెలియదు, కానీ పండుగ అయితే ఇంటికి రా ఉంటా మరి. అమ్మ ఎట్లున్నదిరా? మంచనే ఉందే, ఇప్పుడు దవాఖానలో ఉంచిన బిడ్డ వచ్చిందా? మంచి ఉందారా? వచ్చిందే, మంచనే ఉంది. వినయ్ గారు నువ్వు చెల్లె ఎట్లున్నారే, ఈ పండగకైనా అత్తురా లేరా? మంచిగానే ఉన్నారా, ఈ పండుగ కత్తరు కావచ్చు. పట్నంలో గంత ఇరాం లేకుండా పనిచేస్తురా అనే, ఒకసారి ఇంటికి వచ్చిపోతే ఏమవుతుందట? ఈ కానీ కొలువు గట్లే ఉంటాయి కావచ్చు, అందుకే అత్తలేడు. అంత తీరిక ఎందుకు ఉండదే మామా? నేనైతే పట్నంలో కొలువు ఎత్తలేనా, అత్తలేనా, పోతలేనా? ఎంతో మంది అత్తుర్రు పోతుర్రు. అందరూ ఒక తీరు ఉంటారా? వానికి ఫోన్ అయితే చేసిన అత్తే రాని లేకుంటే లేదు, ఇష్టం ఉండి రావాలే కానీ మన కష్టం చూసి అత్తరారా? ఈ వినయగాలు కూడా ఈ మధ్యలో బాగా మారిపోయిండే, నేను ఈ పొరం దాకా పోయేస్తా మరి. సరే పోయిరారా. ఎత్తి మాట్లాడది ఏమన్నాడు మరి? ఇంకేమంటాడే, ఎప్పటికైనా మాటలే, పండగ ఇంటికి రమ్మంటాడు. మరి పోతాండవా? ఏ నువ్వు రావా?
అగో నువ్వు రావానే పండుగకి ఇంటికి. మా నాన్న మళ్ళీ ఫోన్ ఎత్తాను కదా. నేను అత్తే ఏంది రాకపోతే ఏంది, కానీ మీ అయ్య ఫోన్ చేస్తాడు కదా, మాట్లాడు, నేను వంట చేస్తా. ఆ నాన్న ఈరోజు వస్తుర్రా ఇంటికి. నాన్న నీకు తెలియదు కొలువు గురించి, బాగా కష్టం ఉంటుంది, టైం దొరుకుతలేదు. అబ్బా అంతగానో ఏం పనులురా మీకు, ఏం కష్టాలు, ఎక్కడెక్కడ దూరం ఉన్నోళ్ళు పత్తు రూపోతూరు. నా సాఫ్ట్వేర్ పని, దీనికి ఎక్కువ సెలవులు ఇయ్యరు, బాగా పని ఉంటుంది. పని పని అంటున్నావు, నాకంటే ఎక్కువ పని చేస్తావా రా నువ్వు, ఒక్కసారి ఇంటికి వచ్చి వ్యవసాయం చేసి చూడు, పని అంటే ఏంటో కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. నానా వ్యవసాయం పని కంటే ఎక్కువ కష్టం ఉంటుంది. నాకంటే ఎక్కువ కష్టం చేస్తున్నావా రా నువ్వు, ఒక 10 రోజులు ఇంటికి వచ్చి వ్యవసాయం చేసి చూడు, కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. ఆ 10 రోజులు నువ్వు పని మంచిగా చేస్తే గిత్త నీకు ఫోన్ చేసి ఇంటికి రాని గోస పుచ్చుకోను. సరే నానా, రేపు వచ్చి పొలం పని చేస్తే పాటు. సరే రారా నువ్వు అయితే. ఇప్పుడున్నారా బిడ్డ? ఇప్పుడైతున్నానా? కూసారా, మంచున్నారా? మంచున్నానా? నువ్వు మంచున్నావా? మంచున్నా. మందులు వేసుకుంటున్నావా? ఎవరా బిడ్డ ఇంటికి వచ్చి మొత్తానికి మర్చిపోయారు కదా. అట్లా ఏం లేదు మావయ్య, అక్కడ పనులు బాగున్నాయి అందుకే అత్తలే. నానా తర్వాత మాట్లాడుకుందాం కానీ ఆకలి అవుతుంది అన్న. నేను అబ్బాయి నీకు ఇష్టం అని తలకాయ కూర తీసుకొచ్చి వండినా, కాసేపు కలకచ్చుకోపోర్రా తిందాం. పది రోజులు ఇక్కడ ఉండి వ్యవసాయం చేసాడు అంత అవసరమా? అవసరమేనే, లేకపోతే మా నాన్న ఊక ఫోన్ చేసి ఇంటికి రారా అని చంపుతాడు. అదేదో ఆయన చెప్పినట్టు 10 రోజులు పని చేసి చూపెడితే చెప్పినట్టు వింటాడు. పొలం పనులు చేసేటంటే ఆఫీస్ పోయి కంప్యూటర్ నొక్కినట్టు కాదు, మళ్ళోసారి ఆలోచించుకో. అక్కడ మా ఆఫీస్లో బాస్ పెట్టే టార్చర్ కన్నా ఈ పొలం పనులు చేయడం బెటరు. అయినా నేను చేయని పన చూడను పన. అబ్బో ఇక నేను చూడనా తి నువ్వు చేసే పనులు. వినయ్ పట్నం నుండి ఎప్పుడు వచ్చినావురా? వచ్చి 2-3 రోజులు అవుతుందిరా. అంత మంచిదేనా? అంత మంచిదే. నువ్వు మంచిగా ఉన్నావా? నువ్వు మంచిగా ఉన్నావు కానీ గిట్టేటు పోయేస్తున్నావురా, పొలం కాడికి పోయేస్తున్నారా? ఏమైందిరా ఇటు ముఖాన్ని అత్తలేవు, ఊరిని మర్చిపోయినట్టున్నావు. అద్దామంటే టైం దొరుకుతలేదు, సెలవిత్తలేరు, అక్కడ బాగా పని పాడైతుందిరా. కనీసం పండగ అన్నారా, అందరు పండగ వచ్చి నువ్వు రాకపోయే వరకు మీ నాన్న బాగా బాధపడుతుండరా. రావాలనుకుంటే ఎట్లా చేసన్నా రావచ్చురా. నీకు చెప్పినా అర్థం కాదురా. అయినా మీ నాన్నకి ఎవరు ఉన్నారా? నువ్వు తప్ప. టైం ఉంటే రానారా? మా అయ్య ఫోన్ చేసి ఊకే రారా అంటాడు, నా బాధ అర్థం చేసుకోరారా. బాధ బాధ అంటావు, నీకు ఒక్కడిగా ఉందారా బాధ? మీ అయ్య రోజు నీకోసం ఇక్కడ ఎంత కష్టపడుతున్నావు నీకు తెలుసా? ఈ వ్యవసాయం ఏముందిరా, నా లెక్క జాబ్ అయితే నీకు వెళ్తుంది. వీని కొరకు వీళ్ళు అయ్యి ఇక్కడ ఇంత కష్టపడుతుంటే వీనికి వీళ్ళు అయ్యి అన్న లెక్క లేదు, వ్యవసాయం అన్న లెక్క లేదు. ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదురా, మాయ కరెంట్ పెట్టడం అంటే పెట్టడానికి వచ్చిన, కూసోరా. వీనికి ఏమైంది ఇంత కోపంగా ఉన్నాడు? ఏమైందిరా గట్లున్నావు? ఒక్కొక్కళ్ళకు వ్యవసాయం అంటే లెక్క లేకుండా అయిపోతుందిరా. ఏమైందిరా గట్లా అంటున్నావు? అదేరా ఆ వినయ్ గల్లేడా, ఆయనకి వ్యవసాయం చేసేటోళ్ళు అంటే కళ్ళకే కనబడతలేరు. ఏమైందిరా గట్లన్న వాడితే? వాడి కోసం వాళ్ళ అయ్యే ఇక్కడ ఎంత కోసపడుతుండ్రా, అయినా వానికి వాళ్ళ అయ్యా నవ్వు లెక్కలేదు. అటు పట్నంలో జాబ్ ఎత్తున్నానికి అంత పొగర్రా. సరే పట్నంలో జాబ్ ఎత్తుండు గొప్పే,
కానీ వ్యవసాయం తక్కువ చేసి మాట్లాడు అవసరమా? అవునా, అది వ్యవసాయాన్ని అంత చిన్న చూపు చూస్తుండా? అటు మాట్లాడే మాట్లాడక నచ్చలేదురా. రైతు అంటే దేశానికి అన్నం పెట్టే అన్నదాత. అన్న గురించి అట్లా మాట్లాడే తప్పు కదా? వాని జాబు వాని గొప్ప, మనది కూడా మన గొప్పనే కదా. రైతు అన్న లేకపోతే అందరు ఆకలితోని మళ్ళీ మళ్ళీ మాడ చేస్తారా? అయినా రైతు అంటే అందరికీ చిన్న చూపేరా? రైతుకు ఆఫీస్లో పనివాడి పోతే ఆయన తిరిగి తిరిగి యాస్ట్ వచ్చిన ఆయన పని కాదురా. అదే ఒకటి ఇస్త్రీ వేసుకొని తెల్ల బట్టలు వేసుకుని పోనీ ఎట్లా వేండో అట్లా పని అయిపోతుంది. అట్లాంటి సమాజంలో మనం బతుకుతున్నావురా. ఒక రైతు తన బాధలు భరించలేక పురుగుల మందు దాగి చచ్చిపోతే అతన్ని పేపర్ల టీవీలో లేచి సానుభూతి చూపెట్టుడే కానీ ఆయన బాధలు ఉన్నప్పుడు వచ్చి ఎవరు సాయం చేసేటోళ్ళు కూడా లేరా. రేపు పొద్దుగాల పత్తికి నీళ్లు కట్టి పొలానికి మందు కొట్టిరా. గట్లే నానా, పోతా. దెబ్బల నాశనమైన కొన్ని వేణీళ్ళు పెట్టే పేరంత పొండు పొండు అయింది. ఒక్కరోజుకే గిట్లా అంటాను, ఇంకా 10 రోజుల పని ఉన్నది. ఇంకప్పుడు ఎట్లా? అబ్బా, ఎట్లా గట్లా చేస్తా అని కొన్ని ఉడుకు నీళ్ళు పెట్టే నాకు మాట్లాడ ఒప్పుక లేదు. నీ ఇష్టం, నువ్వు చెప్పి తింటావా? నీ రోగం ఇట్లానే తిరగాలి. నువ్వైతే నీళ్ళు పెట్టిపోయే. అబ్బా హరిత, బాగా తలకాయని వస్తా, కొంచెం జిన్బాం పెడుతూ రాయ. చెప్ తింటావా? అది చేస్తా ఇది చేస్తా అంటే మంచాల పడుతుంది. ఇప్పుడు మంచిగా ఉన్నదా? ఎందుకే పూకి ఎత్తి పోడుతో సచ్చిన పాము ఎన్నిసార్లు చంపినా లాభం లేదే. పట్టు నేను చెప్పిన మాట అంటే ఇంత దూరం వచ్చునా? అబ్బా నీ ఒర్రుడు పాడి అన్న తలకే పోతుంది. నేను ముందే చెప్పినా కదా బిడ్డ, ఈ కట్టం చేసి నీతుడు కాదని. చేస్తా అంటే మూడు రోజులకే మంచి వ్యక్తివి. అలవాటు లేని పని కాదు నాన్న. అలవాటు అని కాదురా, ఈ వ్యవసాయం అంటే నీకు ఇంత. నేను అనేది కొలువు చేసులకి పని కట్టమని కాదురా, ఎవరి పనులు వాళ్ళకి కట్టం ఉంటుంది. ఎన్ని పనులున్నా నీ కళ్ళలో చూడడానికి కొంచెం అయితే అందరు కదా మీ పట్టణ వాళ్ళకు. తప్పైంది నాన్న, నా జాబ్ మీద పడి నిన్ను మర్చిపోయాను. నా జాబ్ కంటే ఈ వ్యవసాయం ఈజీ అనుకున్నా, కానీ ఇంత కట్టబడితే నోట్లో కండం పోతుందని ఇప్పుడు తెలిసింది నాన్న. నన్ను కూడా క్షమించండి మావయ్య, ఊర్లో ఖాళీగా ఉండి మేము గుర్తొస్తున్నాం అనుకున్నాం, కానీ కన్నీళ్ళలో గుర్తొస్తున్నామని అనుకోలేదు మావయ్య. సంవత్సరానికి ఒక్కసారి కూడా మీ కళ్ళలో చూడడానికి వీలు లేని సంపాదన, ఎంత సంపాదించిన వేస్టురా. ఇది తెలియడం కోసమే నీకు చెడుతు పెట్టాను రా. ఇక నుంచి ఎలా అయినా పండుగలకి ఇంటికి కచ్చుకుంటూ పోరు. పండుగలకి కాదనా, ఇక్కడ నుంచి వీలైనప్పుడు ఖచ్చితంగా వచ్చి చూసిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Please click the bell.